రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ వీరంగా సృష్టించారు. ఆక్సిజన్ కొరతపై మహిళ ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయారు. ఆక్సిజన్ ప్రభుత్వాన్ని అడుగు అంటూ మహిళను నోరు పారేసుకున్నారు. ఆకుల సత్యనారాయణ వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వాళ్ళ హస్బెండ్ నిన్న రావులపాలెం నుంచి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది శ్రీ ఆదిత్య హాస్పిటల్లో. ఆయన ఇప్పుడు మేము ఆక్సిజన్ లేదు అని చెప్పి నిన్న మార్నింగ్ జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు పిలిచి మాకు ఆక్సిజన్ అయిపోయింది తీసుకెళ్ళిపోండమ్మా పేషెంట్ని అన్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు పిలిపించారో ఆదిత్య హాస్పిటల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఎవరిని పిలిపించారో తెలియదు. ఇప్పుడు వచ్చింది ఎక్స్ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ గారు వచ్చారు. వస్తే నేను అడిగాను ఏంటండి మరి మాకు ఆక్సిజన్ సప్లై లేదు ఏంటి, ఎందుకని లేదు మాకు, ఇప్పుడు పేషెంట్ ఏమైపోతాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఏమైపోతాడు అని అడిగాను. అడిగితే నోర్మి అమ్మ వచ్చి నోర్మి ఏంటి మీ డబ్బులు పడేస్తాం కాచి గవర్నమెంట్ని అడగండి అంటున్నారు. గవర్నమెంట్ని అడిగేలా అయితే మేము ఇంత డబ్బులు కట్టి మేము హాస్పిటల్స్లో జాయిన్ చేసుకుని ఇప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇంతమంది ఇప్పుడు ఆక్సిజన్స్ లేకుండా చనిపోతున్నారు, బెడ్స్ మీద ఉన్నారు ఇంతమంది, వాళ్ళందరూ ఆక్సిజన్ సప్లై లేకపోతే ఏమైపోతారు, ఇప్పుడు మాకు ఏం చేయాలి. గవర్నమెంట్ కు చూపు.